క్షీరాబ్ది ద్వాదశిని చిలుకు ద్వాదశిని అంటారు అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి పూజకు కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ముందుగానే మనం క్షీరాబ్ది ద్వాదశి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ ముందే తెచ్చిపెట్టుకోవచ్చు క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి అమ్మవారికి అలాగే రాతి ఉసిరి మొక్కకి వివాహం జరిపిస్తూ ఉంటాం కాబట్టి ఇద్దరిని కలిపి తులసి మొక్కలు నాటి పూజలు చేస్తూ ఉంటాం అందుకుగాను ముందుగా మనం ఇంటికి తీసుకురావాల్సిన అతి ముఖ్యమైన పూజ సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో చెప్తున్నానండి కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం కదా క్షీరాబ్ది ద్వాదశి రోజున సూర్యదేనికి ముందుగా నిద్రలేచి తలంట స్నానం చేసి ఆ తర్వాత ముందుగా శివయ్యను పూజించి సాయంత్రం వేళ క్షీరాబ్ది పూజను మనందరం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఉదయం శివయ్య పూజ చేస్తాం సాయంత్రం వేళ లక్ష్మీనారాయణుల్ని తులసి రూపంలోనూ రాతి ఉసిరి మొక్క రూపంలోనూ పూజలు చేస్తూ ఉంటాం అందుకు కావలసిన పూజా సామాగ్రిలు అతి ముఖ్యమైనవి ఏమిటి అంటే ఉదయమే మనం శివయ్య పూజలు చేస్తుంటాం కాబట్టి శివయ్య చిత్రపటం అలాగే సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గర పూజ చేస్తాం కదండి మందికి కూడా తులసమ్మవారు ఆనవైతే ఉండదు కాబట్టి ఇంట్లోనే లక్ష్మీనారాయణ పూజించవచ్చు శివయ్యని అలాగే లక్ష్మీనారాయణ చిత్రపటాలను రెండూ పెట్టి కూడా సాయంత్రం వేళ పూజ చేసుకోవచ్చు ఎవరికైతే తులసమ్మవారు ఆనవాయితీ లేరు ఇంట్లోనే చక్కగా వెండి తులసి కోటని దేవుని మందులో పెట్టి పూజ చేసుకోవచ్చు అండి అంగుళం రెండు అంగుళాల్లో మనకి వెండి షాపులో మనకు అవైలబుల్గా దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఆ వెండి తులసి కోటను కూడా పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకోవచ్చు అలాగే మీ దగ్గర శివలింగాకారం ఉంటే పూజలు పెట్టుకోండి లక్ష్మీనారాయణ విగ్రహం అయినా పూజలు పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారుగా కలుగుదేమని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని లక్ష్మీదేవి విగ్రహాలు నా దగ్గర ఉంటే పూజలు పెడుతున్నాను అలాగే ఇదేనండి వెండి తులసి కోట ఒక అంగుళం సైజులో ఉంటుంది క్షీరాబ్ ద్వాదశి రోజున చాలామంది కూడా శాలగ్రామాన్ని విష్ణువాలయంలో దానం చేస్తూ ఉంటారండి అలాగే నేను కూడా ఐదు సంవత్సరాలుగా నేను కూడా విష్ణు ఆలయంలో దానం చేస్తూ ఉన్నానండి ఇక ఇది ఆరో సంవత్సరం మరి ఈ సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయి అంటే నేను చాలా యాత్రలు చేశానండి ఆ యాత్రలు చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థలంలో ఇలా శాలగ్రామాలు అమ్ముతూ ఉంటారు అక్కడ నుంచి తీసుకొచ్చి నేను దానం చేస్తూ ఉంటాను ఈ సాల గ్రామాలు కూడా లాస్ట్ ఇయర్ మా వారు శ్రీశైలం వెళ్ళినప్పుడు మల్లికార్జున స్వామి వారి గుడి దగ్గర ఈ సాల అయితే తీసుకువచ్చారండి రెండు కూడా ఈ సంవత్సరం దానం ఇవ్వటం కోసం అలాగే ఈ రోజున దీపదానం చేసినా చాలా మంచిది ఉసిరికాయ దీపారాధన అయినా సరే లేదంటే పిండి దీపం సరే దానం చేయవచ్చు ఇంకా మనకు పూజలు ముఖ్యంగా కావాల్సింది క్షీరాబ్ది వ్రత కల్ప పుస్తకం అండి ఈ పుస్తకం ఉన్నట్లయితే అసలు పూజా వ్రతాన్ని ఏ విధంగా ఆచరించవచ్చు వ్రత కథ గురించి అన్నీ కూడా పూర్తి వివరాలతో ఉంటుంది ఈ బుక్ వచ్చేసి టెన్ రూపీస్ అండి మన పూజా సామాగ్రి అమ్మే షాపులో ఈ పుస్తకాలన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి ఇంకా పూజలు ముఖ్యంగా మనకు కావాల్సింది రాతి ఉసిరి మొక్క మొక్కనైనా మనం తెచ్చి తులసి కుండీలో పెట్టి పూజ చేయవచ్చండి లేదా ఈ విధంగా కొమ్మనైనా తీసుకువచ్చి కుండీలో పెట్టి పూజ చేయవచ్చు ఈరోజు లక్ష్మీనారాయణని ప్రత్యేకంగా మనం పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి చక్ర దీపాలు ఉన్నట్లయితే మీ దగ్గర పూజలో పెట్టుకోండి అలాగే ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపారాధన చేయండి చాలా మంచిది అలాగే ఆ పిండి దీపానికి ఇలా నామాలు పెడితే చాలా అందంగా ఉంటాయి లేదా పిండి దీపానికి గంధం ఇంకో కుంకుమతో కూడా అలంకరణ చేయవచ్చు రెండు పిండి దీపాలకేమో ఈ రెండు నామాలు పెట్టవచ్చండి మరి ఈ రోజున శివయ్యని కూడా పూజిస్తాం కదా అందుకని మరొక పిండి దీపానికి ఇలాగ శివయ్య నామాన్ని కూడా పెట్టి పూజ చేయవచ్చు చాలా అందంగా ఉన్నాయి కదా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రత్యేకంగా మనం తులసి వద్ద పూజలు చేస్తుంటాం కదా అందుకని తులసుకోట వద్ద ఇలా శంకుచకర నామాలతో ముగ్గు జల్లులతో ముగ్గులు వేస్తే చాలా అందంగా కనిపిస్తాయి నా దగ్గర ఉన్నటువంటి జల్లులు కొత్తగా తీసుకున్నానండి అలాగే ఇవన్నీ కూడా పాత స్టెమ్ ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి ఒకసారి కొనుక్కున్నామంటే కొన్నేళ్ల పాటు ఉపయోగించవచ్చు అలాగే కదం దొరికినట్లయితే మాత్రం కార్తీక మాసంలో శివైన పూజించండి చాలా మంచిది ఇవేనండి కదంబం పువ్వులు మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి అలాగే కదంబం చెట్టు ఎలా ఉంటుందంటే పార్వతీదేవి అమ్మవారు తల విరబోసుకుని ఉన్నట్లుగా కనిపిస్తుందండి అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోట వద్ద తులసి కోట దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇవి నేను మీషోలో తీసుకున్నానండి ఒక్కొక్కటి ఇరవై ఐదు రూపాయలు చక్కగా పెయింట్ వేసి స్ట్రాంగ్గా క్వాలిటీతో ఈ మట్టి ప్రముదలైతే ఉన్నాయి ఒక రీజనబుల్ ప్రైస్ కాబట్టి రెండు తీసుకున్నాను అలాగే ఈ రోజున బిలవదళాలు మీద దొరికినట్లయితే బిలవ తలాలతో బెలవసకాన్ని చదవండి చాలా మంచిది అలాగే ఈ బిలవదళాలు కూడా మనం ఒకసారి పూజకు ఉపయోగించిన తర్వాత మరలా శుభ్రం చేసి మరలా పూజకు ఉపయోగించవచ్చట అందుకని ఈ బెలవదళాన్ని ఒకసారి తెచ్చుకున్నారంటే మీరు మరలా పూజకు ఉపయోగించుకోవచ్చు శివయ్యకి ఎంతో ప్రీతికరమైనది కదండి బెలవదళం కాబట్టి ఎన్ని బెలవదళాలతో అయినా సరే శివయ్యకి పూజ చేయవచ్చు చాలామంది కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజున పౌర్ణమి వేళ ఏకాదశికి కార్తీక సోమవారాలలో మూడు వందల అరవై ఒత్తులను వెలిగిస్తూ ఉంటారు కదా నేను కూడా అంతేనండి గుడికి వెళ్ళానంటే మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తూ ఉంటాను అలాగే ముఖ్యమైన పర్వదినాలలో కూడా మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తూ ఉంటాను అందుకుగాను ఎక్కువగా మనకి ఈ మూడు వందల అరవై ఒత్తుల ప్యాకెట్లు ఎక్కువగా అవసరం అవుతాయి నేను హోల్సేల్లో ఈ మూడు వందల అరవై ఒత్తుల ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి ఒక్కొక్క మూడు వందల అరవై ఒత్తుల కట్ట వచ్చేసి పది రూపాయలు ఇవే కాకుండా నిత్యదే పరాదానికి పొడుగు ఒత్తులు అలాగే తులసి కోటకి నేను వస్త్రం వేద్దామని చెప్పి తీసుకొచ్చానండి ఇంకా ఒత్తులు అయితే చాలా అవసరం అవుతాయి కదా ఈ ఒత్తుల ప్యాకెట్లు కూడా ముందు రోజునే నువ్వుల నూనెలో కానీ ఆవు నీలో కానీ నానబెట్టి ఉంచుకోవాలి ఈ ప్యాకెట్ వచ్చి ముప్పై రూపాయలను ఉంది కానీ నాకు పది రూపాయలకే హోల్సేల్ మార్కెట్లో తీసుకున్నానండి ఇవన్నీ కూడా విజయవాడ హోల్సేల్ మార్కెట్లో అయితే తీసుకున్నానండి కాబట్టి రీజనబుల్ ప్రైస్కే వచ్చాయి కార్తీక మాసంలో ఆవునీతి దీపారాధన చాలా విశేషమైనది కాబట్టి ఈ ఆవునితి ఒత్తులు కూడా నేను మీషోలోనే తెప్పించానండి వంద ఒత్తులు కూడా నూట ముప్పై రూపాయలు అయితే క్వాలిటీ అంత బాగాలేదండి నేను జెన్యున్గా చెప్తూ ఉంటాను కదా బాగుంటే బాగుందని బాగపోతే బాగాలేదని చెప్తూ ఉంటాను అయితే నాకు అంత బాగా ఏమి నచ్చలేదండి ఇంట్లో చేసుకున్న అవినీతి ఒత్తులు అయితే శ్రేష్టం చాలా ఈజీగా ఇంట్లోనే అవినీతి ఒత్తులను తయారు చేయవచ్చు మీకు మరొక వీడియోలో షేర్ చేస్తానండి సమయాభావం వల్ల నేను కూడా ఇంట్లో తయారు చేయడం కొద్దిగా ఆలస్యం అవుతుంది అందుకని మీషో నుండి తెప్పించాను అయితే లూజుగా ఉన్నటువంటి ఇలా దూదిని కూడా తెచ్చుకోవడం వల్ల వినాయకుడికి అలాగే సాలగ్రామ పూజలు చేసేటప్పుడు పత్తి వస్త్రాలు వేయవచ్చు ఇంకా మనం ఎక్కువగా దీపాలు వెలిగిస్తూ ఉంటాం కాబట్టి పరిమితులు కూడా కావాలి అలాగే ఈ రోజున కొబ్బరికాయలు మూడు వందల అరవై తొత్తులు వెలిగిస్తే చాలా మంచిదండి ఇలా మూడు కనులు ఉన్నటువంటి కొబ్బరి చెప్పలైతే కావాలి పూజానంతరం మొత్తైదులకు చాలామంది కూడా తాంబలం ఇస్తూ ఉంటారు అలాగే పూజలో కూడా నైవేద్యం సమర్పించాలన్నా లేదా దీపప్ప కుందులు కింద తమలపాకులు పెట్టి పూజ చేయాలన్నా కూడా తమలపాకులు అయితే కావాలి ఇవి మా చెట్టువేనండి చక్కగా ఈ తమలపాకులు అన్నీ కూడా కాసాయి ఇంకా దీపాలు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాం కాబట్టి నువ్వుల నూనె ఎక్కువగానే కావాలి అలాగే నెయ్యి కూడా ఈ ఆవునెయ్యి చాలా స్వచ్ఛమైనదండి మా పల్లెటూరులోని చాలా ఆవులు ఉంటాయి ఆవు దగ్గరే వారు పాలవి తీసి నెయ్యి కూడా అమ్ముతూ ఉంటారు వారి దగ్గర తీసుకున్నటువంటి నెయ్యి ఇది ఇంకా పూజలు మంచి సువాసన రావాలి అంటే మంచి ధూప్ స్టిక్స్ వెలిగించాలి ఇక్కడ మీరు చూస్తున్నది కూడా ఒక మంచి అరోమా స్మెల్ వచ్చేటువంటి ధూప్ స్టిక్స్ ఇంక ఇవే కాకుండా అగరబత్తులైనా లేదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ద్వారకా తిరుమల ధూప్ స్టిక్స్ అని ఇవాళ స్వామి అమ్మవారికి ప్రత్యేకమైన రోజు అందుకనే చిన్న తిరుపతిలో నేనైతే ఇవి తీసుకున్నానండి ఇవి ఎప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను ఇంకా మూడు అనమాట ఇవి క్షీరా ద్వాదశి కోసమే దాచానండి ఒకవేళ మీకు ఈ స్టిక్స్ కనుక అవైలబుల్గా దొరకపోతే దశాంగం అయితే మన మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఫార్టీ రూపీస్ అనమాట ఈ దశాంగం పౌడర్ ఒకసారి తెచ్చుకున్నా ఉంటే చాలా రోజులు వస్తుంది ప్రతి రోజు కూడా ఈ దశాంగాన్ని వెలిగించవచ్చు ప్రత్యేకమైన రోజుల్లో అంటే శనివారం వేళ వెంకటేశ్వర స్వామి వారికి దశాంగం పౌడర్ని దూపం వెలిగిస్తే చాలా మంచిదండి ఇలా ఉంటుంది పౌడర్ లాగా ఒక కోన్ షేప్లో ప్లాస్టిక్ అయితే మనకి ఇక్కడ ఇస్తారు ఆ కోనుషపుల పౌడర్ అది నొక్కి ఒకసారి మనం ప్రమిదిలో కొట్టామంటే ఒక కోన్షోపు ఆకారం వస్తుంది అగరబత్తి ఎలా వెలిగిస్తామో అలా వెలిగించవచ్చు మంచి అరోమా స్మెల్ వస్తుంది అలాగే పూజలో కొద్దిగా జవాది పౌడర్ చల్లండి ఇంకా పువ్వులు కావాలి పూజ కోసం ఏ పువ్వులు ఉంటే ఆ పూలతో పూజ చేయవచ్చండి కానీ సువాసన వచ్చేటువంటి పువ్వులతో అలంకరణ చేస్తే మంచిది ఇక అలాగే చామంతులు గులాబీలు ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో పూజ చేయవచ్చు ఈ రోజున స్వామి అమ్మవారు పెట్టవలసిన నైవేద్యం పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టవచ్చు అండి లేదా పండ్లు ఉంటే పండ్ల నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే పిండి దీపం చేయాలన్నా ఇంటి ముందు ముగ్గు వేయాలన్నా తులసి కోట వద్ద ముగ్గులు వేయాలన్నా మనకి వరిపిండి కావాలి కదా అలాగే ఈ రోజున పంచగవ్య దీపారాధన చేస్తే చాలా మంచిదండి కాబట్టి తులసి కోట వద్ద ఈ రోజున పంచగవ్య దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజున లక్ష్మీనారాయణ పూజించేటప్పుడు అష్టోత్తరం చదవటానికి చిట్టి గాజులు వెండి పువ్వులు అలాగే వన్ రూపీ కాయిన్స్ తామర గింజలు ఇలాంటివి ఏమున్నా సరే మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి కాబట్టి చిట్టి గాజులు ఉంటే మాలగా వేయండి లేదా విడిగా చిట్టి గాజులు ఉంటే అష్టోత్తరం చదవండి అలాగే పూజలు ఉపయోగించడం కోసం గంధం అండి ఈ గంధాన్ని కూడా మనం దేవుని బొట్లు పెట్టడానికైనా లేదా పూజా దీపపు కుందులకు బొట్లు పెట్టాలన్న గంధం కావాలి అలాగే దీపారాధనకు అగ్గిపెట్టి పూజానంతరం కొబ్బరికాయ కొట్టాలండి అందుకని ఒక కొబ్బరికాయ అలాగే ఇంకా పూజకు నిత్య పూజా సామాగ్రి కావాలి కాబట్టి ముందు రోజు శుభ్రం చేసి పెట్టుకోండి శీరాబ్ది ద్వాదశి రోజున మనం పూజను సాయంత్రం వల్ల చేస్తూ ఉంటాం కదా ఎక్కువ దీపాలు పెడితే చాలా మంచి వెలుగుతో కళగా ఉంటుందండి పూజ కాబట్టి మీ దగ్గర ప్రమిదలు ఉన్నట్లయితే ఇక ఎక్కువ పూజకు కావాల్సిన అతి ముఖ్యమైన పూజా సామాగ్రి ఈ పూజా సామాగ్రి అంతా కూడా పూజకు ముందు రోజు మనం అన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం వల్ల పూజ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇది మర్చిపోయాం అది మర్చిపోయాం లేకుండా అన్నీ కూడా ముందుగానే మనం పూజ కావాల్సిన పూజా సామాగ్రి ఇంటికి ముందుగానే తెచ్చుకోవాలి ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి